ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలే తాండవం చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుంటే ఏపీలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా లాక్డౌన్ విధించాలన్న తలపులో ఏపీ సర్కార్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూను ఏపీ సర్కార్ అమలు చేస్తోంది. కానీ దీనివల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో లాక్డౌన్ విధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తొలుత వారాంతాల్లో లాక్డౌన్ విధించి పక్కాగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.